ఎటువంటి రొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ మాఘమాసంలో భాగంగా చివరి ఘట్టానికి చేరుకున్నాం ఇరవై ఐదు రోజులు పూర్తి చేసుకునేసి స్నానం ఆచరించుకున్నాం ఇరవై ఆరవ రోజు కూడా మనం స్నానం ఆచరించుకొని మాఘ వైశిష్ట్యాన్ని మాఘ పురాణాన్ని గురించి మనకు తెలిసినటువంటి నాలుగు విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం అయితే ఆ కథను జన్మహర్షి చెప్తున్నటువంటి ఇదేక యొక్క కథను కృష్ణ మహర్షి వింటూ ఉన్నాడు అయ్యా చెప్పండి ఏమైంది ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు స్నానాన్ని ఆచరించుకొని ఏం చేశాడయ్యా అని అడిగాడు స్నానం ఆచరించుకోవడం వల్ల అప్పుడు మునీశ్వరుల వారు చెప్పారు అయ్యా నీవు ఇంతకాలము సకాలంలో స్నానం అనేది నువ్వు ఆచరించలేదు ఇకనైనా సంధ్యావందనం ఆచరించుకొని నా చింతక రమ్మన్నాడు సరే అని చెప్పేసి సంధ్యావందనాది కృత్యం ఆచరించుకున్నాడు ఆచరించుకోవడం వల్ల చూడండి నిత్యము సంధ్యావందనము అగ్నికార్యము అలాగే తాను స్వయంగా వచ్చినటువంటి వేదాధ్యయనాన్ని కాసింత వల్లివేయడం వల్ల బ్రాహ్మణి యొక్క ముఖంలో వర్చస్సు అనేది ఎలా ఉంటుందో అర్థమైందా నాయనా అది చాలా విశిష్టమైనటువంటిది అందుకూర్చే వేదనలో చెప్పారు బ్రాహ్మణో శ్యముఖమాసీత్ అన్నారు బ్రాహ్మణి అంటే వర్చస్సుతో కూడుకుని ఉండాలయ్యా ఆ చూస్తుంటేనే ప్రేత కళ ఉందనుకోండి బ్రాహ్మణి అనేటువంటి గౌరవం అనేది ఎలా ఇస్తారయ్యా మనలో చక్కని సలక్షణాలు సులక్షణాలు ఉంటేనే కదా మనకు ఎవరైనా గౌరవం ఇచ్చేది అని ఆ మునీశ్వరుల వారు ఆయనకు రకరకాల హితబోధ చేశారు నాయన నీవు వారైతే నీ మిత్రులైతే ఆ కిరాతకులు ఎవరైతే చెప్పావో మహాపాపం చేశారు మహాపాపం చేయడం వల్లనే వారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు నీవు మాత్రం వారితో సాంగత్యం చేయడం వల్ల నీకు అందులో ఉన్నటువంటి పాప పరిహారంలో కొంత అనేటం జరిగింది వారు అక్రమంగా చాలామంది చింత డబ్బులు దోచుకున్నారు వారి కనిపిస్తుండొచ్చు డబ్బు మన చేతింత అయితే ఉంది కదా చాలా మనం ఏ పాపం చేసినా ఆ పాప పరిహారానికి ఏదో మార్గం వెతుక్కోవచ్చు కదా అనుకుంటాం అది పొరపాటు ఈ మధ్యకాలంలో కూడా కలియుగంలో చాలామంది పాపం పాపమైతే చాలా పరిహారం చేసుకుందాము కానీ డబ్బు అక్రమమో సక్రమమో ఏదో రకంగా సంపాదించాము ఏదో రకంగా దేవాలయానికి వెళ్ళేసి హుండీలో డబ్బులు వేసామనుకోండి మన పాప పరిహారం అయిపోతుంది ఏమండి నేను ఈరోజు అయ్యప్ప స్వాములకు వంద మందికి భోజనం పెట్టానండి నా పాప మనది పోయింది తెల్లవారుగానే మళ్ళీ చేసేటువంటిది ఏంటిదంటే పాపకర్మనే అందుకొరకే శాస్త్రంలో చెప్పారు అన్యాయోపార్జితం ద్రవ్యం దశవర్షాన్ని తిష్టతి అథవా ద్వాదశ వర్షాన్ని సహ మూలం వినశ్యతి అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము ఎలా ఉంటుందయ్యా అంటే దశ వర్షాన్ని తిష్టతి పదేళ్ల వరకు చాలా బాగుంటుందండి ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది ఎందుకంటే పాపం అనేది నిండుతూ ఉండాలి కదా అథవా ద్వాదశ వర్షాన్ని ఒకవేళ పన్నెండేళ్ళు అయిందనుకోండి సహమూలం వినశ్యతి స్వార్జితము పిత్రార్జితము అన్యాయార్జితంతో కూడుకొని సర్వం పోతుంది కనుక అన్యాయము అనేది ఎప్పుడు కూడాను పనికిరాదు ఈ అన్యాయాన్ని వారు చేసినటువంటి పాపకర్మ అందులో వారితో సాంగత్యం చేయడం వల్ల ఆ పాపంలో నీకు కొంత పరిహారం అనేటువంటి కొంత పాపం అనేది చుట్టుకుంది దానికి ముందుగా నువ్వు పరిహారం చేయాలంటే నీకు చెప్తాను మార్గం తీర్థయాత్రలు పన్నెండు సంవత్సరాల పాటు చేయాలి నీవు తీర్థయాత్రలు చేయడం నదీ స్నానం ఆచరించుకోవడం అందులో విశేషించి ఇలా తీర్థయాత్రలు చేస్తున్నప్పుడల్లా ప్రతీ సంవత్సరం నీవు మాఘమాసంలో ప్రయాగకు వెళ్ళి నెల రోజుల పాటు ప్రయాగలో ఉండి ఆ ప్రయాగుల్లో మాధవుణ్ణి దర్శించుకోవడం నిత్యము ఆ యొక్క త్రివేణి సంగమంలో స్నానం ఆచరించుకోవడం ఇలా ఎప్పుడైతే నీవు చేస్తావో అప్పుడు నీ యొక్క పాప పరిహారం అనేది పోతుందయ్యా అని చెప్పాడు ఆ విధంగా చెప్పేపాటికి ఆ పాప పరిహారం యొక్క మార్గాన్ని అప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఏమిటి ఇలా సంభవిస్తుంది అని చెప్పేసి సరే మంచో చెడో పాపం అనేది వాళ్ళ చింత పరిహారం సహవాసం చేయడం వల్ల మనకు పాపం కలిగింది దాని పరిహారం చేసుకుందామని మనసులో భావించాడు గురువర్య మరొక ప్రశ్న అడుగుతాను వారికి నారు నన్ను పంపించారు కదా వారికి మార్గం ఏమిటి చెప్పండి అని అన్నారు వారు కూడా నీతో పాటుగా వారు కూడా విడివిగా విడివిడిగా వెళ్ళేసి ఒక్కొక్కరు తీర్థయాత్రలు చేస్తూ పన్నెండు సంవత్సరాలు ఇలా పాప పరిహారం చేసుకొని రండి అప్పుడు వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చినట్లయితే నేను మీకు మార్గాన్ని చెప్తానయ్యా అని చెప్పాడు సరే అన్నారు ఈ బ్రాహ్మణోత్తముడు వెళ్ళి ఆ కిరాతకునికి ఆ కంసాలి వ్యక్తికి అన్ని విషయాలు చెప్పారు చెప్పేపాటికి అప్పుడు ఆలోచన కలుగుతున్నది ఇంతకాలం డబ్బు వస్తున్నటువంటి డబ్బు వ్యామోహంలో మనం చేస్తున్నది మంచా చెడా అనేది ఆలోచించకుండా చేశాము ఆ యొక్క బ్రాహ్మణోత్తముని అనవసరంగా కూడా నేను హింసించి హింసించి డబ్బులు లాగేసుకున్నాను ఇలాంటి చేసిన పాపం అనేటువంటిది ఊరికే పోదు కదా అని బాధపడిపోతూ ఉన్నారు సరే పాపానికి పరిహారం ప్రధానమైన పరిహారం ఏమిటయ్యా అంటే ప్రాయశ్చిత్తం బాధపడడం కూడా ఒక రకమైన ప్రాయశ్చిత్తమే ఇలాంటి ప్రాయశ్చిత్తం జరుగుతుంది కదా సరే ఆ మునీశ్వరుల వారు గొప్పవారు వారు చెప్పిన ప్రకారంగా మనం బయలుదేరదామని చెప్పేసి నిర్ణయించుకునేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో బయలుదేరారు ఇలా తీర్థయాత్రలన్నీ చేస్తూ చేస్తూ కాశీకి చేరుకున్నారు మాఘమాసం సమీపించే సమయానికి కాశీకి చేసుకునేసి విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారు గంగా స్నానం ఆచరించుకున్నారు ఆ పిదప ప్రయాగకు చేరుకొని మాధవుణ్ణి దర్శించుకున్నారు దర్శించుకుని నిత్యము ఆచరించుకున్నా కానీ ఒకరికొకరు కలిసేవారు మాత్రం కాదు అలా పన్నెండు సంవత్సరాలు గడిపారు గడిపిన తర్వాత మళ్ళీ ఆ మునీశ్వరుల వారి దగ్గరికి వెళదామని చెప్పి బయలుదేరారు నడుస్తూ నడుస్తూ కొంతకాలానికి ఆ మునీశ్వరుల వారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి చేరుకునేవాడికి మునీశ్వరుల వారు అక్కడ లేరు అయ్యా పక్కన అటో ఇటో వాకపు చేశాడు చేసేపాటికి మునీశ్వరుల వారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కదా మాఘమాసం పూర్తిగా నైమిషారణ్యంలోనే ఉండేసి తపస్సు చేసుకుంటూ నిత్యము గోమతి స్నానం ఆచరించాలనే ఉద్దేశంతో వెళ్ళారండి అని చెప్పారు సరే అని చెప్పి వీళ్ళు కూడా ప్రయాణమయ్యారు అయ్యో ఆ విషయం తెలుసుంటే మనం కాశీ నుండి నైమిషారణ్యమే వెళ్ళేవాళ్ళం కదా అని మనస్సులో అనుకున్నారు కానీ సరే అని చెప్పేసి ఇలా బయలుదేరారు బయలుదేరుతూ బయలుదేరుతూ మార్గమధ్యంలో సంపాదించినటువంటి పాపపు సొమ్ము కొంత దానము చేయడం మొదలుపెట్టారు ఎంత చేసినా ఆ పాపపు బుద్ధి అనేది పోవటం లేదు మళ్ళీ ఎవరైనా డబ్బు ఇచ్చాము అంటే మనం మర్చిపోవాలి దానం అనేది చేశామంటే నేను నీకు దానం చేశాననేటువంటి అహంభావం అనేది ఆ యొక్క కిరాతకుల్లో ఉన్నది అప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడు అనుకున్నాడు వీళ్ళ యొక్క మనస్సు పూర్తిగా పరిపక్వత చెందలేదు కదా అనుకున్నాడు ఇలా వెతుకుతూ వెతుకుతూ కొంతకాలానికి ఆ మహర్షుల వారి చెందకు నైమిషారణ్యంలోకి చేరుకున్నారు ఆ నైమిషారణ్యంలోకి వాడికి నైమిశారణ్యంలో మునీశ్వరుల వారు చెప్పారు కదా ఇది కర్మభూమి ఇక్కడికి వచ్చాము అంటే మీ యొక్క పాప పరిహారం పోగొట్టుకోవడానికే వచ్చినట్టు అనాయాసంగా నేను కూడా ఇక్కడే ఉన్నాను కనుక మీరు వెళ్ళి నదీ స్నానము చేసి రండి అయ్యా ఈరోజు మాఘమాసం చివరి రోజు ఉంది మీరు వెళ్ళి నదీ స్నానం ఆచరించుకొని రండి అని చెప్పారు సరే అని చెప్పేసి ఆ మాఘస్నానాన్ని ఆచరించుకుని వచ్చేశారు వచ్చేపాటికి మాఘమాసం చివరి రోజు ఈ యొక్క పర్వదినంలో మీకు ఒక్క విషయాన్ని చెప్తాను వినండయ్యా మాఘమాసంలో మీరు ఇంతకాలం పన్నెండేళ్ల పాటు మీరు స్నానం ఆచరించుకున్నారు ప్రయాగలో మాధవుణ్ణి దర్శించుకున్నారు ఆయన కర్చించుకున్నారు కనుక ఇక్కడితో మీ పాప పరిహారం అనేది పోయింది ఇక నుండి మీరు చేయాల్సింది ఏమిటయ్యా అంటే ఈ యొక్క కర్మభూమిలో తపోభూమిలో కూచునేసి మీరు ఆ యొక్క నారాయణ స్మరణ అనేది చేయాలయ్యా అన్నారు విష్ణుతారక మంత్రాన్ని మీరు నిత్యము కూడా ఈ పదకొండు రోజుల పాటు ఇక్కడ మీరు జపం చేయాలి గోమతి స్నానం ఆచరించుకోవాలి ఇక్కడ తపస్సు చేయాలి నామ సంకీర్తనం ఎస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనం తమ్ నమామి హరిం పదం అని చెప్పారు నామ సంకీర్తనం చేయటం వల్ల వారికి మీకు పాప పరిహారం అనేది ఇప్పటికీ జరిగిపోయింది ఇక నుండి మీకు మంచి అనేది జరుగుతుందయ్యా కనుక ఈ యొక్క తపస్సు చేయండి అని చెప్పారు అలా తపస్సు చేయటం వల్ల వారికి క్రూరత్వం అనేది పూర్తిగా పోయి సాత్విక బుద్ధి అనేది ఏర్పడింది ఏర్పడడం వల్ల ఈ బ్రాహ్మణుని యొక్క కిరాకతలకు సహవాసం చేస్తున్నటువంటి బ్రాహ్మణులకు కూడా బ్రాహ్మణుడికి కూడా తన యొక్క పూర్వపు సౌందర్యం అనేది కలిగి అప్పుడు మళ్ళీ అగ్నిమేళే పురోహితం యజ్ఞ దేవమృత్విజం హోతా హోత ఆర్రత్నధాతమం అంటూ వేదాన్ని వల్లించడం నిత్యము త్రికాల స్నానము సంధ్యావందనం చేయడం గాయత్రి మంత్రాన్ని జపించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఆయన ఇలా నీవు ఆచరించాలి ఆచరించినట్లయితే నీ పాపమనేది పూర్తిగా పరిహారం అయిపోయింది ఇక మీదట నీకు రాదు మరలా జన్మంటూ ఎత్తుతే ఉత్తమోత్తమమైన జన్మనెత్తుతావయ్యా ఎత్తుతావయ్యా కనుకనే ఈ యొక్క మాఘస్నానాన్ని నీవు ఎప్పటికీ కూడా జీవితంలో మర్చిపోకూడదు ఆ కిరాతకులకు చెప్పారు అయ్యా మీరు ఇంతటి చెడ్డ పని చేశారు కాబట్టి ఇంతటి పాపాన్ని అనుభవించారు ఒకవేళ ఈ యొక్క పరిహారం అనేది చేసుకోకపోయినట్లయితే మీరు నరకానికి వెళ్ళి రకరకాలుగా కుంభీభాగం లాంటి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడేవారయ్యా ఇలాంటిది మీకు ఆ యొక్క పరిహారంలో కాస్త మీకు తగ్గిపోయింది ఎందుకంటే విధి కృతము గడవ నేరగా లావే అన్నారు విధిని మాత్రం ఎవరూ మార్చలేరు ఆ పాపాన్ని పరిహారం అనేది ఎనభై శాతం పోయింది ఇరవై శాతంతో ఉంది అదృష్టంలో కాలు విరగాల్సిందని ఉన్నటువంటి చోట దెబ్బతో ఆగిపోతుంది అదే అంటారు ఈ యొక్క పరిహారం అనేటువంటిది అలా మీరు చేసుకోగలిగారు ఇక మీదటనైనా మీరు సంపాదించినటువంటి అనేది పూర్తిగా దాన ధర్మాదులకు వినియోగించండి ఎందుకంటే ఎంతోమంది క్షోభపడ్డటువంటి ఆ యొక్క నాయనా అని చెప్తే అప్పటి నుండి వారు చక్కగా ఈ యొక్క బ్రాహ్మణోత్తమునితో సహవాసం చేస్తూ దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క వేదఘోష ఈ బ్రాహ్మణోత్తముడు వల్లించడం వల్ల ఆ వేదఘోష నిత్యము అగ్నికార్యము దాని యొక్క ప్రసాదము నివేదనము మహానివేదనము పెట్టిన తర్వాతే మీరు భోజనం చేయాలి ఆ నివేదన ప్రసాదము తిన్నట్లయితేనే మీలో అనేది సంపూర్ణంగా పరిహారం అవుతుందయ్యా అందుకొరకే చెప్పారు నిత్యము దేవతార్చనము దేవతా నివేదనము ఆ యొక్క నివేదనం ప్రసాదంగా ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వారికి ఎలాంటి గ్రహ బాధలు ఈతి బాధలు అనేటువంటివి ఉండయ్యా అని చెప్పారు మనం అనుకుంటాం కాస్త ఇబ్బంది పడుతూ ఉండుంటాం ఇబ్బంది అనకుండా మనకు కావలసిన పదార్థాలు మనం ఇష్టంగా ఎలా చేసుకొని తింటూ ఉంటామో అలా భగవంతునికి కూడా అదే ఇష్టంగా చేసి పెట్టామే అనుకోండి భగవంతుడు కూడా మనను అనేక రకాలుగా సౌఖ్యంగా చూడటానికి భక్తవత్సడుగా చూస్తూ ఉంటాడయ్యా అని చెప్పాడు ఇన్ని రకాల హితబోధ చేసేపాటికి వారు తప్పకుండా మేము మంచిని మాత్రమే ఆచరిస్తాము చెడు సాహవత్యం చెడు సాంగత్యం అనేది ఇప్పటితో పోయింది గురువర్య ఇక మళ్ళీ ఎప్పుడు చేయమని చెప్పేపాటికి సరే ఈ విధంగా వారు మాఘస్నానాన్ని మాఘవైశిష్ట్యాన్ని దాన ధర్మాది కార్యక్రమాలన్నీ కూడా ఆచరించుకొని అక్కడ నుండి పాప పరిహారాలను పోగొట్టుకుని చివరంలో విష్ణు సాహిత్యాన్ని పొందారు అంటే చూడండి మనకు మాఘమాసంలో మాఘవైశిష్ట్యంలో అనేక రకాలైనటువంటి కథల ద్వారా చెప్పారు చూడండి ప్రతి ఒక్క కథలో కూడా పాప పరిహారానికి ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే మాఘస్నానం అన్నారు అలా ఎవరైతే ఈ మాఘస్నానాన్ని ఆచరించుకుంటారో తప్పకుండా వారి యొక్క పాప పరిహారాలు అనేటువంటివి తొలగిపోతాయ్యా మహానుభావా అని చెప్పేసి ఆ విషయాన్ని మీకు నాకు తెలిసినటువంటి రెండు విషయాలు మీకు తెలియజేశాను నేటి కథ ఇక్కడితో పరిసమాప్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయే మహిం మహిమహీషా गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु